स्वर्गीय నందమూరి తారక రామారావు గారు స్థాపించి 39 సంవత్సరాల నుండి 40వ సంవత్సరం వరకు ప్రవేశించడం జరిగింది. మరి రాష్ట్రంలో అప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా మరి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పి పార్టీ స్థాపించి వారు చేసినటువంటి కార్యక్రమాలు అనేక మనందరికి తెలిసినవి. అందులో ముఖ్యమైనవి స్త్రీలకు సమాన హక్కు, 2 రూపాయల కిలో బియ్యం, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర మనసులో పొందినటువంటి మహానాయకుడు స్వర్గీయ రామారావు గారు వారి పాటు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నడిపిస్తూ వారి కుటుంబంలో కార్యకర్తలను కాపాడుకుంటూ మరి కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగితే వారిని అప్పటికప్పుడు రక్షించుకుంటూ పార్టీని నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో మన ఓటమి పాలయ్యాం, అయినా దిగులు పడవలసిన అవసరం లేదు. మనం చేసినటువంటి కార్యక్రమాలు మన నాయకుడి యొక్క ఓర్పు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళా మన పార్టీని ఘన విజయం చేకూరుస్తారని ప్రజల మీద నమ్మకం ఉంది. అదేవిధంగా పార్టీని ఎంతో నమ్మకంతో పార్టీ ఎడల ఇక్కడతో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రార్థిస్తున్నా.